వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను సౌందర్య. వన్య కులక్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా వనితను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం. చిత్తూరు జిల్లా కుప్పంలో వన్య కులక్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం కుప్పంకు చెందిన వనితను నియమించింది. ఈ నేపథ్యంలో కుప్పం వైకాపా నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పదవి కుప్పంకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మురుగేష్, జెడ్పీటీసీ అభ్యర్థి ఏడీఎస్ శరవణ, పత్రాల మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము వనికుల చిత్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక జిల్లాలో ఎక్కువ శాతం వనికుల చిత్రులు చిత్తూరు జిల్లాలో ఉన్నారు. దాన్ని గమనించి మన పెద్దిరెడ్డి గారు, మన రెడ్డప్ప గారు, మన ఇన్ఛార్జి భరతన్న గారు వీరందరి సూచనల మేరకు, వీళ్ళందరి ఆశయాల మేరకు మన మురుగేష్ అన్నకు ఈరోజు వనికుల చేతి కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు వీరందరికీ నా యొక్క మా కులం యొక్క అందరి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత పెద్ద బాధ్యత, ఇంత పెద్ద కార్పొరేషన్కు ఒక చైర్మన్గా కుప్పంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ పార్టీ తరఫున కేటాయించి మన కుప్పానికి ఒక మంచి పదవి ఇచ్చినందుకు ఆయనకు, ఆయన మన పార్టీకి కూడా మన చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క పదవిని అందరికీ కూడా, ఒకరికనే కాదు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ అన్న తీసుకెళ్తాడనే భావనతో నేను నమ్ముతూ ఆయనకి ఇచ్చిన పదవిని ఆయన నిర్వర్తిస్తారని, సక్రమంగా నిర్వర్తిస్తారని మన ఇన్ఛార్జి వర్యులు భరత్ అన్న ఈ విషయంలో చాలా కృషి చేసి విజయవాడ వరకు కూడా వెళ్ళి మన బాబుదేవి గారితో మాట్లాడి మన ముఖ్యమంత్రి వర్యులు తెలియజేసి ఈ పదవిని ఇచ్చినందుకు మన పార్టీకి, మన ముఖ్యమంత్రి వర్యులకును, పెద్దిరెడ్డి అన్నకును, మిథున్ రెడ్డి అన్నకును, రెడ్డప్ప అన్నకును, భరత్ గారికి నా యొక్క మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. మా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు. మా జిల్లాలో కూడా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లోనే చిత్తూరు జిల్లాలో ఉన్నారు. అయినా కుప్పంలో ఒకవేళ ఈ క్షత్రియ వంశానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ చేస్తే కుప్పంలో కూడా అభివృద్ధికి కానీ కమ్యూనిటీ పరంగా కూడా బాగుందని మా మీద విశ్వాసపెట్టి ఎంపీ రెడ్డిప్ప గారు ఫస్ట్ ఈ కార్పొరేషన్ ఎప్పుడు అలర్ట్ అయ్యిందో అప్పుడే ఎవరికీ చెప్పకుండా నా దగ్గర డీటెయిల్ కూడా అడిగినారు. మళ్ళా మా భరత్ గారు ఇన్ఛార్జి కూడా మా అన్నకే కావాలని పోరాడి, మోపిదేవి వెంకటరమణ గారు కూడా మళ్ళా తప్పకుండా నేను కుప్పం న్యాయం చేస్తాను, మీకే మీ ఈ పదవులు కట్టుబెడతానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా క్షత్రియ వంశాన్ని కానీ తప్పకుండా నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం నేను న్యాయం చేస్తానని కూడా, ఇంత పెద్ద అవకాశం ఇచ్చి ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చిన దానికి, ఒక స్టేట్ లెవెల్లో ఇంత గౌరవం ఇచ్చిన నాకు, నా పార్టీ, మా నాయకులు, మా క్షత్రియ వంశాల్లో కలిసిన వారు అందరికీ, మా పార్టీ పరంగా కూడా నాకు కమ్యూనిటీ ఒక కన్ను, పార్టీ ఒక కన్ను, ఇద్దరిని కూడా నేను కలుసుకొని కుప్పం నియోజకవర్గంలో ఏ పరిస్థితికి పార్టీని తీసుకొని వెళ్ళాలనో నాకు ఉన్న బాధ్యత ప్రకారం ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తానని కూడా మా కోరుకుంటూ, అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మా స్వర్గీయ చంద్రమౌళి సారు ఇంత స్థాయికి వన్యకుల క్షత్రియ కుప్పంలో ఒక గుర్తింపు రావడానికి కారణంగా 5 సంవత్సరం పాడుపడి ఇప్పుడు మాతో లేదు, అయినా మాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు ఈ భరత్ని మాకు ఇచ్చి పంపించినారు. మళ్ళా భరత్ ఆధ్వర్యంలో కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండి సక్రమంగా కూడా చేస్తున్నాడు. మేమంతా కూడా మన భరత్ ఇన్ఛార్జి బాటలోనే నడిచి ఆయన మాటకు కట్టుబడి పార్టీకి, కమ్యూనిటీ కూడా న్యాయం చేస్తానని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా న్యాయం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,
100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.